గోవును పూజిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్టే అంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న గోజప యజ్ఞంలో భాగంగా ఖమ్మం జిల్లా టేకులపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో అత్యంత వైభవంగా సాగింది. గోజప యజ్ఞం చివరి రోజు కావడంతో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వెంకటేశ్వర కళ్యాణాన్ని వీక్షించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే గోజప యజ్ఞం ఉందో ఖమ్మం జిల్లాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టేకులపల్లి గోశాల అత్యంత వైభవంగా సాగుతుంది. ఈరోజు ఉదయమే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చి గోజప యజ్ఞాన్ని అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆచార్యులు ఉన్నారు. ఈ యొక్క యజ్ఞం చేసినటువంటి చెప్పండి, ఎలా జరుగుతుంది యజ్ఞం? ఓం గోసురభ్యై నమః. ఖమ్మం జిల్లాలో అత్యంత వైభవంగా ఈ జపయజ్ఞం ఏదైతే ఉందో గత 15 రోజులుగా ప్రారంభమైనటువంటి యొక్క అది టేకులపల్లి ఖానాపూర్లో ఉన్నటువంటి యొక్క శ్రీ వెంకటేశ్వర గోశాలలో ఆరుట్ల శ్రీనివాసాచార్యులు సుప్రసన్న దంపతుల యొక్క నేతృత్వంలో నడుస్తున్నటువంటి యొక్క గోశాలలో అత్యంత వైభవంగా ఈ గోజపయజ్ఞం అనేటువంటిది నిర్వహించుకోబడింది. ఇక్కడ దాదాపుగా 500 జంటలు ఈరోజు శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం లోపల భాగస్వాములై ఈ ఓం శ్రీ సురభ్యై నమః అనేటువంటి యొక్క ఏవైతే మంత్రదీక్షతో చేసినటువంటి యొక్క ఆ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంతేకాదు అత్యంత వైభవోపేతంగా సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి యొక్క గోమాత యొక్క వృషభానికి సంబంధించినటువంటి యొక్క కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయంగా ఆ యొక్క జీవధారణి అమృతధార అయినటువంటి యొక్క గో పాలనిచ్చినటువంటి యొక్క గోమాత యొక్క ఇక్కడ ప్రాశస్యం గురించి ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా అనుసంధానం చేసినటువంటి యొక్క మన అచ్యుతరామ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో, రామాయణం, భారతం, భాగవతం, అదేవిధంగా భగవద్గీతలో గోమాతకు సంబంధించినటువంటి ఒక విశేషాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అత్యంత సులభతరంగా అందరికీ అర్థమయ్యేటువంటి యొక్క విధానం లోపల పామరులకు కూడా అర్థమయ్యేటట్టుగా గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని వివరించి ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో అత్యంత నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో, గౌరవంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ జపయజ్ఞం చాలా అత్యంత వైభవంగా ఇక్కడ కమనీయంగా కళ్యాణంగా రూపుదిద్దబడింది, తీర్చిదిద్దబడింది, జరిగింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న జపయజ్ఞం ఏ విధంగా సాగుతుందో, ఖమ్మం జిల్లాలో ఉన్న టేకులపల్లి గోశాలలో కూడా అత్యంత వైభవంగా 16 రోజుల పాటు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయాన్ని పెంపొందించాలి, గోవుకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా గోవుల్ని పెంచుకోవాలి, గోవుల్ని కాపాడుకుంటే మన దేశ సంపదను కాపాడుకున్నట్టు అన్నట్టు ఇక్కడ వచ్చినటువంటి ప్రవచనకర్తలు కూడా ఎక్కువ చెప్తుండటంతో వాళ్ళకు కూడా కొంత జ్ఞానోదయం అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం సాగింది. ఇది ఇక్కడ ఉన్న ఉపస్థితి కెమెరా గణేష్తో కిరణ్.